కొమ్మినేని శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం. సార్, నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి అనే యాత్ర, చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ని తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన వాళ్ళందరినీ పరామర్శించడానికి, అంటే ఒక్కడు కూడా చనిపోకపోయినా సరే 150 మందికి పైగా చనిపోయారని చెప్పుకొని వాళ్ళందరినీ పరామర్శించడానికి ఆవిడ బయలుదేరటం, సరే నిన్న మొదలైంది యాత్ర, ఆవిడ పరామర్శించారు, వాళ్ళకి చెక్కులు ఇవ్వటం జరిగింది, దానిపైన బ్యాక్ డేట్ మెన్షన్ చేసి ఉండటం అనేది ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశం అవుతుంది సార్. దీన్ని మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? నిజంగానే చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం ఇది. అదేమిటంటే, భువనేశ్వరి గారు రాజమహేంద్రవరంలో భర్త గారి ఆరోగ్యం సంగతి జాగ్రత్తగా అక్కడ దగ్గరుండి, అంటే దగ్గరేంటంటే ఆవిడ క్యాంపులో ఉండి చూసుకోవడం మానేసి యాత్ర చేపట్టడమే విడ్డూరంగా ఉంది. అది లోకేష్ గారు ఎవరినో అప్పచెప్పకుండా ఆవిడే తిరగటం మొదలు పెట్టడం ద్వారా, అంటే సానుభూతి రావట్లేదు, తనన్నా తిరిగితే ఉపయోగం అనుకుని తిరగటం మొదలుపెట్టారు. అక్కడ కూడా మళ్ళీ అబద్ధాలే, అన్ని అబద్ధాలు చెప్పడం, రాష్ట్రానికి సంకెళ్ళని పెద్ద హెడ్డింగ్ పెట్టడం ఈనాడు వారు. అంటే ఎవరిని మోసం చేయడానికి, నా పరిస్థితి ఏ మహిళకు రాకూడదని ఆవిడ దీర్ఘాలు తీయటం. అయితే ఏమాటికమంటే పేపర్లో అది రాసుకొచ్చింది, చదివినా బాగానే చదివింది, అంతవరకు అభ్యంతరం లేదు. కానీ బట్ ఆ కంటెంట్ విషయంలో మాత్రం చాలా అన్యాయంగా అబద్ధాలు ఆడేసేసేస్తున్నారు. అది ఎట్లా అంటే, ఆవిడకి అలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు అంటున్నారు. ఇదేంది అన్యాయం, అవినీతి పాల్పడి అరెస్ట్ అయితే దానికి ఈవిడేం చేస్తుంది? మరి దీ 20 ఈవిడ కూడా ఉంది కదా, ఆ రోజున రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో తొక్కేసలాడి జరిగి 29 మంది చనిపోతే మరి ఎవరు బాధ్యత వహించారు? ఆ కుటుంబాలకి ఎలాంటి పరిస్థితి వచ్చింది? అలాంటి పరిస్థితి ఎవరికైనా రావాలా, కోరుకుంటారా? తొక్కేసలాటలో 11 మంది కందుకూరు గుంటూరులో చనిపోతే దానికి చంద్రబాబు కారణం కాదా? మరి ఇదేమి అరెస్ట్ అయితేనే అంత గగ్గోలు పెడితే మరి చనిపోయిన కుటుంబాల సంగతి ఏమిటి? ఇంకా చాలా అనేక ఉదంతాలు ఆ కథల్లోకి వెళ్ళడం లేటెస్ట్ గా ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున జరిగిన వాటి గురించి మాత్రమే నేను ప్రస్తావిస్తున్నా. ఇదొకటైతే ఇక అబద్ధాలు, అసలు సైబరాబాద్ ఆయనే కట్టేశాడని, ఆంధ్రప్రదేశ్ అంతా ఆయనే అభివృద్ధి చేసాడని, అసలు ఆయన అచ్చంగా 4 గంటలు తప్ప ఇంకా నిద్రపోవడని, ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడటం, అవసరం ఏముంది? అంటే ఆవిడికి లక్ష్యం చంద్రబాబు గారి కంటే కూడా రాజకీయం, రాజకీయంగా డెవలప్ అవ్వాలి, రాజకీయంగా తెలుగుదేశాన్ని మళ్ళీ పుంజుకునేలాగా చేయాలి, జనంలో సింపతి క్రియేట్ చేయాలనే తాపత్రయమే కనపడుతుంది తప్పితే ఇంకోటి కాదు. ఓవరాల్గా నాకు చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఆవిడ తన భర్త చంద్రబాబు గారికి మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నారే తప్ప తన తండ్రి ఎన్టీఆర్ మళ్ళీ నిజాలు చెప్పలేకపోతున్నారు అనేది నాకు అనిపిస్తుంది. చంద్రబాబు దగ్గర ఎన్టీఆర్ దగ్గర నిజాలు నేర్చుకున్నారు అని అంటారు కదా, ఆ నిజాలు ఏమైపోయినా తెలీదు. చంద్రబాబు గారు నేర్పిన అబద్ధాలు మాత్రం సక్సెస్ఫుల్గా ఆవిడ చెప్పగలుగుతున్నారు. ఈ ఒక్కదానికి సమాధానం చెప్పమనండి, సెప్టెంబర్ 4నే ఎట్లా సంతకాలు పెట్టి ఇచ్చేశారు ఆయన, వాటిని ఇప్పుడు వీళ్ళు ఎట్లా వాడుతున్నారు? ఇదంతా అంటే ముందే సంతకాలు పెట్టేసి ఎవరైనా చెక్కులు అట్లా వదిలేస్తారా ఏమిటి? ఇదేం విచిత్రంగానే ఉంది ఇదంతా కూడా. మరి ఆ ఎన్ని చెక్కులు ఇచ్చారో ఏంటో, 150 చెక్కులు కూడా ఇచ్చారా, ఇంకెక్కువ ఇచ్చారా? ఆ చనిపోయిన వాళ్ళందరూ తెలియజేసిన అరెస్ట్ అయితేనే చనిపోతారా? ఇది చాలా విడ్డూరంగా ఉంది. అరెస్ట్ అయితేనే చనిపోయే పరిస్థితి క్రియేట్ చేయడం అంటే అబద్ధాలని, అబద్ధపు ఒక మేడని సృష్టించడమే. చంద్రబాబుతోటే మొత్తం అసలు ప్రపంచం అంతా ఉంది, చంద్రబాబు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదన్నట్టుగా ఒక పిక్చర్ ఇచ్చే ప్రయత్నం, ఆ చెప్పిన ఉపన్యాసం, అన్ని ప్రతి పాయింట్ మీరు చదివితే ఇదేంది ఎటు మాట్లాడుతున్నారు అంటే, ఎంత ఇన్ని అబద్ధాలు ఆడాలా, అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోయిందంట. అంటే ఈ చంద్రబాబు గారు లేకపోతే మొత్తం అభివృద్ధి ఆగిపోద్దా? ఎల్లకాలం ఆయనే ఉంటాడా? 10 ఏళ్ళు ఆయన అధికారంలో లేనప్పుడు జరగలేదా అభివృద్ధి? ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఆయన లేడు, ఇక్కడ అభివృద్ధి జరగట్లేదా? జరుగుతోందని చంద్రబాబే చెప్పాడు కదా. సో ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ గేమ్గా మార్చుకున్నారు. ఆవిడ కూడా మరి రాజకీయాల్లోకి వచ్చి ఏమైనా రేపు పోటీ చేస్తుందో ఏమో తెలియదు, కానీ బట్ ఆవిడ తీరు అయితే పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నట్లుగానే అబద్ధాలు చెబుతూ యాత్ర సాగిస్తున్నారు. నిజానికి ఆవిడ యాత్ర అంటే కొడుకు మీద కొడుకుని తిప్పి చేయిస్తే అదో రకం. పైగా 150 మంది అని అన్నారు, మరి అక్కడతో ఆగుతారో, ఇంకెక్కడన్నా చనిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఖాతాలో వేస్తారో తెలియదు, కానీ బట్ ద వే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఈజ్ నాట్ అప్ టు, ఏమంటారు, నాట్ అప్ టు ది స్టాండర్డ్స్. అది అంత బాగలేదు, పద్ధతిగా లేదు. ఆవిడ ఉపన్యాసంలో ఎంతసేపు సెంటిమెంట్ వ్యవహారాలే తప్ప ఈ అవినీతి ఇట్లా జరగలేదు, ఇది మొత్తం అంతా
అసలు నిర్బంధించారంట. ఎవరు నిర్బంధించారు? కోర్టులు కదా నిర్బంధించింది. ఇదేంటి, న్యాయాన్ని నిర్బంధించారంట. న్యాయాన్ని ఎవరు నిర్బంధించారు అంటే, అవినీతి చేస్తే ఎదుటాల మీద ఏమో ఏ ఆరోపణ చేసి వాళ్ళని జైల్లో పెట్టి వీళ్ళని జైల్లో పెట్టండి అని చెప్పేవాళ్ళు. ఆయన అవినీతి చేశాడనేది అభియోగం. అది కరెక్టో కాదో చెప్పమనండి. ఒక్కదానికి సమాధానం చెప్పరు. అసలు వాళ్ళ పిఎస్ ఎందుకు బారిపోయాడు ఇంతవరకు చెప్పరు. ఆ శలకం ఇప్పుడు నిన్న ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, మీ దృష్టికి వచ్చిందో రాలేదో కానీ ఆ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చిన నోటీసులో చంద్రబాబు గారికి దుబాయ్లో 15 కోట్ల దిరహమ్స్ ఎట్లా ఇచ్చారు అనేది ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులో చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మనోజ్ పార్తాని అన్న అతని ద్వారా ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత పెంజాల శ్రీనివాస అంటే ఆయన పిఎస్ దగ్గరికి ఎట్లా పంపించి ఆ మనోజ్ నాథన్ పంపించి 100 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయటం, అది ఇవ్వకపో షెల్ కంపెనీల ద్వారానే ఇవ్వాలని చెప్పటం, ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు కదా. దానికి సమాధానం చెప్పమని 118 కోట్లకి సిబిటిడి 2000 కోట్లు అక్రమాలు జరిగినాయని చెప్పారు కదా. స్టేట్ గవర్నమెంట్ చెప్పడానికి 3 ఏళ్ల ముందే చెప్పారు కదా. అయినా కూడా మా ఈయన చంద్రబాబు గారు అంత నీతి మంతుడు లేడని భువనేశ్వర్ గారు భర్త భార్యగా అనుకుంటే అనుకోవచ్చు, తప్పేం కాదు. కానీ తెలుగుదేశం వాళ్ళందరికీ తెలుసు కదా అందులో వాస్తవం ఉందా లేదా అన్న సంగతి. ఈనాడు రామోజీరావుకి ఆయన కళ్ళు మూసుకున్నాడా లేదా రాధాకృష్ణ కళ్ళు మూసుకున్నారా? పచ్చి అవినీతిని సపోర్ట్ చేసే పత్రికలుగా మారి అంతంగా అసలు అది అక్రమ కేసుని ప్రచారం చేయటం చాలా దుర్మార్గంగా ఉంది. ఇప్పుడు దాంట్లో ఉన్న లోటుపాట్లు రాయండి. ఓకే, ఈ కేసు ఉంది, ఈ కేసులో అభియోగాలు ఇవి, ఈ కేసులో ఇది కాదు, ఇది తప్పు చెప్పారు అని చెప్పండి. అంతేగాని అసలు ఏమీ జరగలేదు. అన్ని స్టేట్ గా జగన్ గారు పెట్టించాడా? జగన్ గారు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇప్పించింది జగన్ గారా? లేదంటే 2000 కోట్లు అక్రమాలు జరిగినాయని చెప్పించింది జగన్ గారు? కేంద్ర ప్రభుత్వ సంస్థలు కదా, మరి వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మోడీ గారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇదంతా ఇందా చెప్పినట్లు అబద్ధాల బాటలో ఆవిడ చంద్రబాబు గారి అబద్ధాల బాటలో పయనిస్తూ తండ్రి ఎన్టీఆర్ నేర్పిన నిజాల బాటను ఆవిడ కూడా మర్చిపోయారని నాకు అనిపిస్తుంది. తెలుగు జాతి పౌరుషాన్ని చూపిస్తాను అని అంటున్నారంటే నందమూరి తారక రామారావు గారి దగ్గర సరే నేర్చుకున్న నిజాలు మాట్లాడకపోయినా ఈ తెలుగు జాతి పౌరుషాన్ని చూపిస్తాననే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ భువనేశ్వరి గారు ఇవ్వటం అనేది ఎట్లా చూడాలి ఏదో అవన్నీ ఆవిడ సొంతగా ఆలోచనలు కాదు కదా. ఎవరో కవి కవిత్వం రాసేవాళ్ళు, ఎవరో రచయిత, ఎవరో రాస్తారు, అవి చదువుతారు, వీళ్ళు చెప్తారు. అది పౌరుషు, తెలుగు జాతి పౌరుషు ఏంది? అవినీతికి మద్దతుగా తెలుగు జాతి పౌరుషం అంతా నిలబడాలా? పైగా ఆయన భువనేశ్వర్ గారి తండ్రి గారైన ఎన్టీ రామారావు గారే అనేక సందర్భాల్లో చంద్రబాబుని నానా దోషం చేశాడు, తిట్టాడు కదా. చంద్రబాబు అంత అవినీతి పరుడు లేడని ఆయనే అన్నాడు కదా. చంద్రబాబు దుర్మార్గుడని తన తండ్రి అన్నాడు కదా. ముందు వాడికి సమాధానం చెప్పుకోమనండి. చెప్పుకుని ఆ తర్వాత మిగతా కథలు అన్నీ ఏంటంటే జనం చెవిలో పూలు పెట్టడానికి ఆవిడ కూడా ఆవిడ వంతు ప్రయత్నం ఆవిడ చేస్తోందని మనకు అర్థమవుతుంది తప్ప ఇంకోటి ఇంకోటిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఇష్యూకి అంత సీరియస్నెస్ ఉందని నేను అనుకోను. కానీ కేవలం ఈ మీడియాని అడ్డం పెట్టుకుని ఈ కథ నడుపుతున్నారు తప్పితే ఇంకోటి కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లైవ్ లో జాయిన్ అయినందుకు. నమస్తే సార్.